మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా మనం పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందండి సిటీ ఫ్యాషన్ ఫ్రీ కోచింగ్ క్లాస్లో మనము సిక్స్త్ క్లాస్ వచ్చేసి మనకి షేపట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్కి కొలత పెట్టుకుంటూ పేపర్ మీద అనేది మనము నేర్చుకుందామండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేపట్టి ఎలా కట్ చేసుకోవాలి అంటే డబల్ వేసుకోవాలి క్లాత్ మీరు షేప్ పట్టికి క్లాత్ కట్ చేసేటప్పుడు నాలుగు మడతలు వేసుకోండి ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే ఒక షేప్ పట్టి కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన షేప్ పట్టీని మరొక షేప్ పట్టి క్లాత్ మీద వేసుకొని సేమ్ యాస్టీజ్గా కట్ చేసుకోవచ్చండి అయితే నేను వచ్చేసి మీకు సింగిల్ చెప్తున్నాను మళ్ళీ మనం క్లాత్ మీద కూడా నేర్చుకుందాము ప్రస్తుతానికైతే ఇలా సింగిల్ వన్ పీస్ చెప్తున్నాను ఇలా ఉంది కదండి ఫస్ట్ మనము కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్కి వచ్చేసి మనకి షేపట్టి ఎంత పొడవ ఉందో చూసుకోవాలి ఫస్ట్ పొడవ చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఖర్చు వరకు మనం షేపట్టి వేసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకి చెట్ అసలు కొలత వరకు తీసుకోకూడదు ఇక్కడ వరకు తీసుకోవాలి చిబ్బర వరకు ఇలా ఉంది కదండీ ఫస్ట్ పొడవు తీసుకుందాము ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి పది ఇంచులు వచ్చింది పదిన్నర ఇంచులు ఉందండి కరెక్ట్గా పదిన్నర కరెక్ట్ షేపటి పట్టి కరెక్ట్ పెట్టేసి తీసుకోవాలి పదిన్నర ఇంచులు పొడవు ఇప్పుడు వచ్చేసి మనకి వెడల్పు వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ షేపట్టి పొడవ వచ్చేసి మనకి రెండు ఇంచులు ఉందండి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ కొలత బ్లౌజ్ని పక్కన పడేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా మనం పదిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా మార్కు చేసుకోండి ఇలా మార్కు చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షేప్ పట్టి పొడవు రెండించులు ఉంది కదండి మనకి కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే రెండున్నర తీసుకోవాలి ఒక రెండున్నర ఈ రెండున్నర తీసుకున్న భాగం మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకోవాలండి అటు సైడ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర తీసుకున్నప్పుడు సెంటర్లో వచ్చేసి టూ ఇంచ్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలి ఇక్కడికంటే ఇక్కడికి ఎందుకంటే మనకి షేప్ పట్టి షేప్ రావటానికి మన ఇక్కడ చివరకు వచ్చేసి మళ్ళీ రెండించులు మధ్యలో ఎంత తీసుకుంటామో ఇటు చివర కూడా మనము బ్లౌజ్ సైడ్ కుట్లు వేసే వేసే వైపు వెళ్ళిపోతుందండి ఇది ఇక్కడ మనము రెండించులు తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకోవాలి ఇలా పెట్టేసి ఇలా గీసేసుకోవడమే ఇలా మనకి షేప్ వస్తుందండి మీ కొల్తా బ్లౌజ్కి వచ్చేసి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా పొడవు అన్నది కొలుచుకోండి ఇక్కడి నుంచి ఈ చివరి వరకు తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు వెడెల్పు తీసుకున్న తర్వాత ఇక్కడ పొడవు తీసుకోండి మీరు కొలత పెట్టే బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో ఇక్కడి నుంచి కుట్టు వరకు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మనం కుట్లోకి వెళ్ళిపోవడానికి ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే అండి షేప్ పట్టి కట్ చేయడం కూడా చాలా ఈజీ మీకు షేప్ పట్టి అన్నది బ్లౌజ్కి వేసిన తర్వాత ఒక అసలు మిగలదండి కాకపోతే బిగినర్స్ కాబట్టి మీరు కొంచెం అటు ఇటుగా కట్ చేసుకుంటే కొంచెం తక్కువ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువగా కట్ చేసుకోకండి అలా మళ్ళీ తక్కువైందనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి మీరు మీ బ్లౌజ్కు ఉన్నంతే కట్ చేసుకోండి అసలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోతుందో లేదో అన్న భయం ఉంటే ఒక పావించి ఎక్కువ కట్ చేసుకోండి ఇంతే అండి మనం షేపట్టి కట్ చేసుకునే విధానము మనం ఇలా షేపట్టి కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలోనే నడుం పట్టి ఎలా కట్ చేసుకోవాలి మనము గల్లా పట్టి ఎలా వేసుకోవాలి ఉక్సులు పట్టి ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ మీరు పేపర్ మీదనే కట్ చేసుకోండి క్లాతులు వేస్ట్ అయిపోతాయండి మీకు పని ఒకవేళ తెలిసి ఉంటే మాత్రం క్లాత్ మీద డైరెక్ట్గా కట్ చేసుకోండి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరిగా మీరు పేపర్ కటింగ్ అన్నది చేస్తూనే ఉండాలండి మీరు చేస్తూ ఉంటేనే మీకు చెయ్యి అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు మనకి ఫస్ట్ వెనక వెనకపాటుకు వేసుకునే నడుం పట్టి వేసుకోవాలి కాబట్టి దానికోసం మనము ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఇలా ఇలా తీసేసుకొని కరెక్ట్గా ఇలా మార్కు చేసుకోండి ఒకటిన్నర ఇంచులు అన్నది మనకి పట్టి మొత్తము ఒకటిన్నర ఇంచులే ఉండాలండి ఒకవైపు వెడల్పుగా ఒకవైపు సన్నగా ఒకవైపు వంకర టొంకరగా అలా ఉందనుకొని మీకు పట్టి కూడా కుట్టినప్పుడు అలాగే వస్తుందండి అందుకని మీరు ఏం చేస్తారంటే మనం కొలత పెట్టుకొని ఒకసారి ఇటు చివర ఒకటిన్నర ఇటు మధ్యలో ఒకటిన్నర ఇలా పెట్టేసుకొని గీసేసుకోండి అప్పుడు మీరు కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి వెనక పాటుకు వేసే నడుం పట్టి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి తీసుకుందాము మీరు ఉక్సుల పట్టికి కాజాల పట్టికి కనీసము ఒక ఇంచులు రెండున్నర ఇంచుల పట్టి తీసుకోండి సరిపోతుంది మనం ఇంచులు తీసుకుందాము ఇలా పెట్టేసి మనకి బ్లౌజ్కి ఎంత పొడవు తీసుకోవాలి ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్నది మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా బ్లౌజ్ తీసుకోండి ఇలా ఉక్స్ పట్టి ఎంతుందో ఒకసారి కొలుచుకుందాము ఇక్కడ చివరి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా మనకి ఆరు ఇంచులు ఉంది ఆరు అంటే మీరు ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనం మలుచుకోవడానికి అలా వన్ ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఏడు ఇంచులు మార్కు చేసుకొని ఇక్కడ కూడా ఇలా మూడు ఇంచులు చూసుకొని మార్కు చేసుకోండి ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి డబల్ పేపర్ కట్ చేసుకోండి క్లాత్ కూడా రెండు పీసులు కట్ చేసుకోవాలి రెండు పీసులు ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఒకటి మనకి ఉక్సుల పట్టికి ఒకటి కాజాల పట్టికి మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోలేం కాబట్టి రెండు ఒకేసారి కట్ చేసుకోండి ఇలా మనకి టూ పీసెస్ కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వేస్ట్ పీస్లో మనం గల్లా పీసెస్ తీసుకోవాలి మనకి వెనక భాగంలో వేసుకునేది ఒక నడుం పట్టీ నేనండి దానికోసం ఒక పీస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి గల్లా ముక్కలు ఉంటాయండి ఆ గల్లా పీసెస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే అండి క్లాత్ అయినా సరే పేపర్ అయినా సరే మీరేం చేస్తారంటే ఇలా సీదా మీద తీయొద్దు ఇలా మీ క్రాస్లో తీసుకోవాలి ఎందుకంటే క్లాత్ అయితే మీకు ఇలా పెడితే సాగుతుంది మనకి రౌండ్ గల్లాలు ఉంటాయి కాబట్టి మనము కంపల్సరీగా క్రాస్ పీసే వేసుకోవాలి మెడ పట్టి వేసుకునేటప్పుడు అదే మీరు సీదా తీసారనుకోండి మీకు మెడ పీస్ అన్నది కరెక్ట్గా రాదు మీరు క్రాస్లోనే తీసుకోండి ఇలా పెట్టేసి ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకుందాము ఇక్కడ వన్ ఇంచు పీసెస్ తీసుకోండి సరిపోతుంది గల్లా మొక్కలు మరి వెడల్పు వేసుకున్నాం అనుకోండి గల్లా చాలా లావుగా వస్తుంది గల్లా పీసు మనం గల్లా వేసేటప్పుడు అందుకనే మనం వన్ ఇంచు పీసేసి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా వన్ ఇంచ్ పెట్టేసి మీరు మార్కు చేసుకోండి ఇలా పెట్టేసి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన పీసుని మళ్ళీ దీని మీదే వేసేసుకోండి మళ్ళీ మార్క్ చేయాల్సిన ఉండదు ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి మీకు ఇలా వేసుకొని కట్ చేయడం రాలేదనుకోండి మీరు టేప్తో మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోండి మీకు అలవాటు వరకు ఇలా మనము మెడ పీసులు కట్ చేసుకున్నాము బ్లౌజ్కి పార్ట్కి నడుం పట్టి కట్ చేసుకున్నాము ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా కట్ చేసుకున్నామండి షేప్ పట్టి కూడా ఈజీగా కట్ చేసేసుకున్నాము ఈ బిగినర్స్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీ డౌట్కి మేము రిప్లై తప్పకుండా ఇస్తాము కామెంట్లో మీరు తప్పకుండా అడగండి